శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఎదుర్కోలు ఉత్సవంతో పాటు వాహన సేవ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్వామివార్లకు గంగుల కుటుంబీకులు పట్టు వస్త్రాలను సమర్పించారు. వాహన సేవలో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్లోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోలు గజ అశుభ వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళలు కోలాటాలతో సందర్శిస్తారు. మంత్రి గంగుల సతీమణి గంగుల రచిత కోలాటం ఆడుతూ సరదాగా గడిపారు. అనంతరం కోలాట బృందాన్ని గంగుల కుటుంబీకులు సత్కరించారు. యాగశాలలో హోమాలు యజ్ఞ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ మేరకు అనంతరం గజ అస్థివ వాహనాలను అందంగా ముస్తాబు చేశారు. వాహన సేవలో భాగంగా మహిళలు మంగళహారతులతో స్వామివారికి హారతలు ఇచ్చారు. అనంతరం గంగుల కుటుంబీకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు వేద పండితులు లగ్నపత్రిక రచించి భక్తులకు చదివి వినిపించారు. అనంతరం గజ అశ్వ వాహనాలకు పూజలు నిర్వహించారు. అనంతరం లగ్నపత్రిక పూర్తవగానే స్వీట్లు పంచుకుంటూ భక్తులు రంగులు చల్లుకున్నారు. ఈ కార్యక్రమాల్లో గంగుల కుటుంబీకులతో పాటు ప్రముఖ వ్యాపారి చక్రధర్రావు, వైద్యుడు శ్రీనివాస్, ఆలయ ఈఓ కిషన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, సేవకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.